చేశాను ఇప్పుడు మీరు మతం మార్చుకుంటున్నారు హిందూ సోదరులు కన్వర్ట్ అవుతున్నారు కదా సరే మీరు మతం మార్చుకున్నారు ఆ మత మార్పిడి సర్టిఫికెట్ తెచ్చుకోండి మీరు మతం మారినా సరే ఎందుకు అదే రిజర్వేషన్ పాత కులం ద్వారా తెచ్చుకున్న ఉంటది కదా రిజర్వేషన్ ది అది ఎందుకు ఇంకా మీరు అనుభవిస్తున్నారు మీరు మతం మారగానే ఆ రిజర్వేషన్ హాసిల్ చేసుకోండి మీరే మతంలోకైతే మారారో అది ఫాలో అవ్వండి ఎందుకు మళ్ళా మీరు మతం అయితే మారతారు మీ కాస్ట్ కి సంబంధించి రిజర్వేషన్ మాత్రం మార్చుకోరు ఎందుకు హిందూ సోదరులు కన్వర్ట్ అయ్యే పీపుల్ ఇది క్రిస్టియన్ సోదరులు బై బర్త్ క్రిస్టియన్ సోదరులు చెప్పండి కన్వర్టెడ్ పీపుల్ ఏం చేస్తున్నారు మీరు మాత్రం మతాలు మారుస్తారు మళ్ళీ మీరు మళ్ళీ పాత మతం ఏదైతే పాత హిందూ ధర్మం ప్రకారం ఉంటాయి కదా అవి మాత్రం మీరు అది ఇంకా మీరు ఎంజాయ్ చేస్తుంటారు రిజర్వేషన్ కావాలి మత మార్పిడి జరగాలి మీకు మతం మారాలంటే మారండి అలాగే సర్టిఫికెట్ కూడా మార్చుకోండి పాత మతానికి సంబంధించిన రిజర్వేషన్స్ మీకు పాటించే హక్కు లేదు ఎక్కడా కూడా ఇది ప్రభుత్వం కూడా గమనించాలి ఏ వ్యక్తి అయితే మతం మార్చుకుంటాడో అతనికి ఆ మతానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఆ మతానికి రిజర్వేషన్ ఉందో లేదో చూసి అది మాత్రమే ఫాలో అయ్యేలా చేయాలి మత మార్పిడి చేసుకున్న ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ మీకందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈ రోజు శైలి సిస్టర్ లేకపోతే శైలి సిస్టర్ లాంటి వాళ్ళ కొరకు ఒక వీడియో చేస్తున్నాను ఏంటి అంటే శైలి సిస్టర్ లాంటి వాళ్ళు శైలి సిస్టర్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు మతం మార్చుకుంటారు కానీ ఎందుకు రిజర్వేషన్ విడిచిపెట్టుకోరు అనే విషయాన్ని మరి వాళ్ళు అడుగుతూ ఉన్నారు అయితే దానికి సమాధానంగా ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఏంటి అంటే మతం అనేది వేరు కులం అనేది వేరు మతం అనేది ఒక విశ్వాసం దేవుణ్ణి చేరుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఏదో ఒక విధంగా చేరుకోవాలనే ఒక ఆశ ఒక విశ్వాసాన్ని అవలంబించేటట్టు చేస్తుంది ఆ విశ్వాసమే మతం అయితే కులం అంటే ఏంటి అంటే ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు సింధు ప్రజలైనటువంటి మన భారతీయుల్ని మూల భారతీయుల్ని విభజించి పరిపాలించడానికి ఆర్యులు ఉపయోగించిన పదమే కులం మతం అంటే విశ్వాసము కులం అంటే ఆర్యులు సింధు ప్రజలైనటువంటి భారతీయులను విభజించి పరిపాలించాలనుకునడమే కులం అయితే ప్రపంచంలో ఎక్కడా కుల వ్యవస్థ లేదు కానీ భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది దీనికి కారణం ఆర్యుల మత గ్రంథాలని కూడా చెప్పుకున్నాం శైలి సిస్టర్ అడుగుతుంది కదా మీరు మతం మారుతారు కానీ రిజర్వేషన్లు ఎందుకు మార్చుకోరు అని అయితే మతం అనేది ఎవరికి నచ్చింది వారు అవలంబించవచ్చు ఎందుకంటే అది దేవుణ్ణి చేరుకోవాలి ఒక ఆత్మకు దేవునికి సంబంధించినది మతం శరీరానికి సంబంధించినది కులం అయితే క్రైస్తవుల గురించే ఖచ్చితంగా మాట్లాడుతుంది అలాంటి వారు అనేక మంది ఉన్నారు అయితే క్రైస్తవుల్లో ఈరోజు మనం చూస్తే బ్రాహ్మిన్స్ లో క్రైస్తవులు అన్నారు క్షత్రియులు అంటే రాజుల్లో క్రైస్తవులు ఉన్నారు వైశ్యులు అంటే కోమట్లలో క్రైస్తవులు ఉన్నారు శూద్రులు అంటే కమ్మ కాపు రెడ్డి వెలమ ఇలాంటివి ఎన్నో తెగలున్నాయి 3000 ఇంచుమించుగా ఉన్నాయి కులాలు వీటిని బీసీ అంటారు బ్యాక్వర్డ్ క్యాస్ట్ వీళ్ళల్లో కూడా అనేక మంది క్రైస్తవులు ఉన్నారు అలాగే ఎస్సీ దళితుల్లో కూడా క్రైస్తవులు ఉన్నారు ఎస్టీ గిరిజనుల్లో కూడా క్రైస్తవులు ఉన్నారు అయితే కానీ బ్రాహ్మణ్ క్రైస్తవులను మాత్రం బీసీసీ కింద మార్చరు వైశ్య కులానికి చెందిన వారిని అంటే కోమటుల్ని బీసీసీ కిందకి మార్చరు క్షత్రియుల్ని రాజుల్ని బీసీసీ కిందకి మార్చరు
అలాగే బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో ఉన్న కాపు, కమ్మ, వెలమ, రెడ్డి ఇలాంటి క్యాస్ట్లు, ఇలాంటి మొత్తం 3000 క్యాస్ట్లు ఉన్నాయి కనుక అలాంటి వారిని కూడా బీసీసీ కిందకి మార్చరు. అలాగే ఎస్టీ వాళ్ళని కూడా, గిరిజనుల్ని కూడా బీసీసీ కిందకి మార్చరు. కానీ బీసీసీ కిందకి ఎవరిని మార్చాలంటే దళితులు, ఎస్సీ, ఆ ఎస్సీలో ఎవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో వారిని మాత్రమే బీసీసీ కిందకి తీసుకుని రావాలని ఒక గొప్ప కుట్ర అనేది పన్నారు. ఎందుకు అంటే ఈ యొక్క దళితులు బీసీసీ కిందకు వస్తే బీసీసీ కింద ఉన్న దళితులు, ఎస్సీలో ఉన్న దళితులు వేరువేరు అయిపోతారు. అలాగే ఎస్సీలో ఉన్న దళితులు ఆర్య మతాన్ని అవలంబించే వారికి ఉంటారు కనుక బీసీసీలో ఉన్న దళితులు క్రైస్తవ మతాన్ని ఆచరించే వారికి ఉంటారు కనుకనే వాళ్ళ మధ్యన స్విచ్ పెట్టాలని, వారి సహోదరుల్ని వారి వారే ద్వేషించుకునేలా చేయాలని గొప్ప కుట్రేది. ప్రభుత్వంలో పనిచేస్తున్న పెద్దలారా, మీకు ఒక మనవి, మీరు బీసీసీ కింద క్రిస్టియన్స్ ని చేర్చాలనుకుంటే బ్రాహ్మణులైన క్రిస్టియన్స్ ని కూడా మీరు బీసీసీ కిందకే చేర్చండి. క్షత్రియులు అనబడిన రాజుల్ని కూడా బీసీసీ కిందకి చేర్చండి. వైశ్యులు, కోమటల్ని కూడా బీసీసీ కిందకి చేర్చండి. అలాగే బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో ఉంటున్న కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, తెలగ, తెలక ఇలాంటి వారందరినీ కూడా, వీటిలో ఉన్న క్రైస్తవుల్ని బీసీసీ కిందకి చేర్చండి. అప్పుడు మీరు న్యాయం చేస్తున్నారని ప్రజలందరూ భావించి క్రైస్తవులుగా ఉన్నవారు, క్రీస్తును అంగీకరించిన వారు కంపల్సరిగా, తప్పనిసరిగా వారు బీసీసీ కిందకి అప్పుడు వస్తారు, తీసుకుంటారు. ఓన్లీ ఎస్సీఓలు మాత్రమే, దళితులు మాత్రమే క్యాస్ట్ మారాలి, మతం మారిన వారు బీసీసీ కిందకి రావాలి అంటే మాత్రం ఎవరు రారు. ఎందుకు రారంటే మీరు విభజించి పరిపాలించాలనుకుంటున్నారు. మరొకసారి వ్యత్యాసాన్ని చూపించాలనుకుంటున్నారు. మరొకసారి సహోదరుల మధ్యనే స్విచ్ పెట్టాలనుకుంటున్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఈ ప్రశ్న అడిగిన వారిని ఆలోచించండి. మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి, అడగండి. ఓన్లీ దళితులే ఎందుకు బీసీసీలో ఉండాలి? బ్రాహ్మణులైనటువంటి క్రిస్టియన్స్, క్షత్రియులైనటువంటి క్రిస్టియన్స్, శూద్రులైనటువంటి క్రిస్టియన్స్, వయస్సులైనటువంటి క్రిస్టియన్స్ వాళ్ళు కూడా బీసీసీలోకి చేర్చొచ్చు కదా? ఎస్టీలైన క్రిస్టియన్స్ కూడా బీసీసీలోకి చేర్చొచ్చు కదా? దళితులనే ఎందుకు చేరుస్తున్నారు అని మీరు అడగండి. అడిగితే మీకు ప్రశ్న అనేది ప్రభుత్వం చెప్తుంది. ఆ ప్రశ్నకు జవాబు ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది. వృత్తుల వల్లనే కులాలు వచ్చాయని అనేక మంది చెప్తూ ఉంటారు. వృత్తుల వల్ల కులాలు వస్తే బ్రాహ్మణులు అనబడిన వారు ఎంతమంది పూజారులుగా లేకుండా వేరు వేరు పనులు చేసుకుంటున్నారు, ఎంతమంది క్షత్రియులు రాజ్య పరిపాలనలో అధికారంలో లేకుండా వేరువేరు విధాలుగా జీవిస్తున్నారు, ఎంతమంది వైశ్యులు కోమటి వారు చేయవలసిన వ్యాపారాలను చేయకుండా, వారు చేయవలసిన వాణిజ్యాలను చేయకుండా వేరు వేరు పనుల్లో ఏమీ లేకుండా ఖాళీగా కూర్చున్న వారు కూడా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది శూద్రులు వారి వారి పనుల్లో ఉన్నారు? లేరు, చాలామంది. ఈ రోజుల్లో వారి వారి పనులను, వారి వారి వృత్తులను వారు పాటించట్లేదు ఎవరు. అలాంటప్పుడు బ్రాహ్మణుల్ని ఇంకా బ్రాహ్మణ కులంలో ఎందుకు ఉంచాలి? క్షత్రియుల్ని ఇంకా ఎందుకు క్షత్రియ కులంలో ఉంచాలి? ఎందుకు ఇంకా వైశ్యుల్ని వైశ్య కులంలో ఉంచాలి? ఎందుకు ఇంకా శూద్రుల్ని శూద్రుల్లా చూడాలి? దళితులు కూడా ఎంతోమంది వ్యాపారస్తులు ఉన్నారు, ఎంత పరిపాలనలో కూడా ఉన్నారు, అలాగే ఎస్టీ వాళ్ళలో కూడా
గిరిజన సోదరులలో కూడా అనేక మంది ఉన్నతమైన స్థితిలో వ్యాపార రంగంలో విద్య రంగంలో అలాగే అధికార రంగంలో కూడా వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళందరినీ కూడా మరి ఇప్పుడు వారు చేస్తున్న పనులను బట్టి వారిని వారి వారి కులాల్లో ఉంచండి. మరి అలా ఎందుకు చేయట్లేదు ప్రభుత్వం? జ్ఞానవంతుడిని బ్రాహ్మణు యొక్క కులంలో ఉంచండి, అధికారంలో ఉన్న వాళ్ళని క్షత్రియుల కులంలో ఉంచండి, వ్యాపారం చేస్తున్న అన్ని కులాల వారిని వైశ్య కులంలో ఉంచండి. అలా చేయదు ప్రభుత్వం. ఎందుకు అంటే భయం. చెప్తాం కులాల వారీగా, అంటే చెప్తాం ఏమైనా చెప్తామంటే పనులు బట్టే కులాలు వచ్చాయని, కానీ ఇప్పుడు చేస్తున్న పనికి కులానికి సంబంధమే లేదు. అలాంటప్పుడు కులాలు ఎందుకండి? కులాలను తీసి పారేయండి ఫస్ట్. లేదంటే ఇప్పుడు ఎవరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల్లో అన్ని ఆ పనులను బట్టి వారిని ఆ కులాల్లో ఉంచండి. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరులారా, మనమైతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ఎందుకంటే మతానికి వ్యతిరేకము మన బైబిల్ గ్రంథం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మతము గురించి మాట్లాడే వాడికి 1-2 సార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాటిని విసర్జించాలని బైబిల్ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మతం గురించి ఎవడైనా మన దగ్గరకు వచ్చి వాగితే వాటిని దూరపరచండి. 2వది ఏంటంటే, మనము ఒక కులానికి చెందిన వారం కాదు, క్రీస్తులో ఉన్నవారం. భారతదేశంలో ఉన్నాము కనుకనే కులాల్లో ఉన్నాము, కానీ క్రీస్తులందు ఉన్నవారం అయితే కులానికి సంబంధించిన వారం కాదు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన శరీరంలోనికి అమర్చబడిన మనందరము కూడా, ఆయన రక్తంలోనికి అమర్చబడిన మనందరము కూడా క్రీస్తులందు ఉన్నవారం. ఆయన మరణ పునరుత్థానంలోనికి బాప్టిజం తీసుకున్న మనందరం కూడా ఆయనలో అమర్చబడిన వారము, ఆయన శరీరంలో ఉన్నవారమే. అంటే మనందరము అన్నదమ్ములము అక్క చెల్లెలు. ప్రియమైన క్రైస్తవులారా, మనం ఏ కులంలోనైనా ఉండొచ్చు, కానీ అందరము కూడా అన్నదమ్ములమే. మనము ప్రాంతీయ భాగం భేదం కానీ, వర్గ భేదం కానీ, దేశ విదేశీ భేదం కానీ, భాష భేదం కానీ చూపించకూడదు. ఎందుకు అంటే మనందరము క్రీస్తులో ఒక్కటే అని బైబిల్ సెలవిస్తుంది. తన యొక్క ప్రభు బలంలో తన యొక్క శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను ద్రాక్షరసము తిని త్రాగుచున్న ప్రతి ఒక్కరము కూడా ఆయన శరీరంలో అమర్చబడిన వారమే. అంటే అన్నదమ్ములమని గుర్తించాలి. మత ఛాందస్సువాదులు, మత పిచ్చి పట్టిన వారు అనేక మంది ఇలా వచ్చి మన మధ్యన స్విచ్ పెట్టాలని, మనల్ని వేరుపరచాలని, మనల్ని అణద్రొక్కాలని భావిస్తుండగా, ప్రియమైన క్రైస్తవులారా, మీరెవరూ కూడా రిజర్వేషన్ కోల్పోని అవసరం లేదు, మతాలను మార్చుకునే అవసరం లేదు, కులాలను మార్చుకునే అవసరం లేదు. మనందరము హిందూ దేశంలో ఉన్న ప్రజలము హిందువులమే. మన విశ్వాసము క్రీస్తునందు, క్రీస్తులో మనం పరలోక రాజ్యం వెళ్తున్న వారమే ఉన్నాం. బీసీ సీ కింద ఉంటేనే పరలోక రాజ్యం రాదు. అలాగే బ్రాహ్మణులు బ్రాహ్మణ కులంలో ఉంటేనే పరలోక రాజ్యం రాదు, వైశ్యులు వైశ్య కులంలో ఉంటేనే పరలోక రాజ్యం రాదు, శూద్రులు శూద్రుల కులంలో ఉంటేనే పరలోక రాజ్యం రాదు, క్షత్రియులు క్షత్రియుల్లో ఉంటేనే పరలోక రాజ్యం రాదు. అలాగే వైశ్యులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, వారి వారి కులాలు ఉంటే పరలోక రాజ్యం రాదు. కానీ అందరము క్రీస్తులందు ఉంటేనే పరలోక రాజ్యం వస్తుంది. కనుకనే ప్రియమైన వాళ్ళారా, మనము ఏ కులంలో ఉన్నా సరే మనందరం అన్నదమ్ములమే. అది మాత్రం గుర్తించండి. వాస్తవానికి ఇటువంటి మత ఛాందస్వాదులు వచ్చి మనల్ని విభజించి మరలా పరిపాలించాలని, మన మధ్యనే మనకు స్విచ్ పెట్టి పరలోక రాజ్యానికి మనం అర్హులుగా కాకూడదని వారు పండాగాలు పండుతుండగా, మనందరము కూడా విశ్వాసంలో స్థిరులై ఉండుటకు చూసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఇటువంటి మత ఛాందస్వాదులకి ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, ముఖ్యంగా మీరు ప్రభుత్వాన్ని కోరండి. ప్రతి క్రైస్తవుడిని వాడు ఏ వర్గానికి చెందినా, ఏ కులానికి చెందినా సరే,
అందరినీ ఒకే క్యాస్ట్లో ఉంచండి అని చెప్పండి, అప్పుడు అందరూ ఒకే క్యాస్ట్లో ఉంటారు. అంతేగాని ఒక్క దళితుల్ని మాత్రమే బీసీసీ కింద చేర్చి మిగతా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుని మాత్రము వారి వారి క్యాస్టుల్లో ఉంచడం అనేది ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది అక్రమం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుక సహోదరి ఇది చెప్పండి అది చెప్పండి అని మాట్లాడడం కాదు, అమాయకురాలుగా కాదు, నువ్వు మత పిచ్చి పట్టిందనిగా మాట్లాడుతున్నావు. కనుక నీ మత పిచ్చి వల్ల నువ్వు జీవితంలో సరిగా ఉండలేవు. కనుక మత పిచ్చి నుండి బయటకు వచ్చి దేవునిలో జీవించు. యేసుక్రీస్తు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలని నరకం నుంచి తప్పించాలని మేము కోరుకుంటున్నాం. యేసుప్రభుని అంగీకరించి ఆ నరకం నుంచి తప్పించుకొని దేవుని నామానికి మహిమకరంగా జీవించు. నీలాంటి వారందరికీ కూడా మేము ఇదే తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్. క్రైస్తవ